ఇటీవల శ్రీకాళహస్తిలో ఎవరికీ తెలియకుండా కొందరు వ్యక్తులు నంది విగ్రహం పెట్టిన సంఘటనపైన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విశాఖ విజయఎఫ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన గురించి ఇప్పటి వరకు కారకులు ఎవరో ప్రభుత్వం తేల్చలేకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. హిందువుల ఆలయాల్లోనే ఇటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువైపోయాయని ఆయన అన్నారు. వెంటనే శ్రీకాళహస్తి సంఘటనలకి బాధ్యులను ప్రభుత్వం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాలకు రక్షణ కల్పించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ పదవికి అనర్హుడని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు చాలా బాధాతప్ప హృదయాలతో మేము మీడియా ముందుకు రావడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి, ప్రపంచంలో ఎవరికి ఏ గ్రహదోషాలున్నా కూడా నివారణ చేసి నివృత్తి చేయగలిగినటువంటి ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః. నవగ్రహాల తాలూకా ప్రభావం మనపైన ఉంటే అటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కానీ వ్యతిరేకమైనటువంటి శక్తులు కానీ మనపైన గ్రహస్థితి ఉంటే దాన్ని నివారణ చేసుకునేటువంటి ప్రపంచంలో ఒకే ఒక క్షేత్రము, దివ్యమైన క్షేత్రము శ్రీకాళహస్తి. అటువంటి శ్రీకాళహస్తిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి అటువంటి స్వామి క్షేత్రము ఒక దివ్యమైన క్షేత్రం తాలూకా ఈ పరిస్థితిలో అసలు దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? స్వామివారి దేవాలయంలో నంది విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారంటే ఆ ప్రతిష్ఠ చేసింది ఎవరు? సీసీ కెమెరాలు ఏమవుతున్నాయి? అక్కడ పనిచేసే సిబ్బంది ఏం చేస్తున్నారు? కోట్లాది రూపాయల జీతాలు చెల్లిస్తున్నటువంటి దేవాదాయ శాఖకి సంబంధం లేదా? దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడరా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక పక్కేమో రాత్రి ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి పైన అమ్మవారి తాలూకా రథం, మూడు వెండి సింహాలు, ఒక్కొక్కటి 3 కేజీలు, ఈ 3 సింహాలు కూడా అదృశ్యమైపోయాయి. ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు. మరి ఇటువంటి గుట్టు చప్పుడు కాకుండా విగ్రహాలు, నంది విగ్రహం ప్రతిష్ఠ చేసినటువంటి కాళహస్తిలో ఎవరు కనపడడం లేదు సీసీ కెమెరాల్లో. అక్కడ సిబ్బంది మాకు తెలియదు అంటున్నారు. అలాగే ఇప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారి, కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో ఈ నంది సింహం విగ్రహాలు మాయమైపోయినా కూడా మాకు తెలియదేటువంటి సమాధానం వస్తుంది. ఓ పక్కేమో దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల రథాలు దగ్ధం చేస్తున్నారు, రాష్ట్రంలో దేవాలయం ఉండేటువంటి విగ్రహాలు చిత్రం చేస్తున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా ఒక ముఖ్యమంత్రి వివరణ ఎవరు? దేవాదాయ శాఖ మంత్రి వివరణ ఎవరు? దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడరు. మరి సీసీ కెమెరాలు, సిబ్బంది ఎంత తతంగం ఉంటుండగా ఏమి జరుగుతుంది? అసలు మా దేవాలయాన్ని ఏమి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం చేసుకుందామా చెప్పమని కోరుతున్నాను. అసలు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దేవాలయ భద్రత మీద కానీ, దేవాలయాల తాలూకా రథాలు కలుపుకొని అత్యంత విలువైనటువంటి వస్తువుల విషయంలో కానీ, దేవుళ్ళ తాలూకా సామాగ్రి పైన కానీ ఒక స్పష్టమైన వివరణ ఏమైనా ఉన్నదా? ఒక శ్వేతపత్రాన్ని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాల పట్ల ఒక శ్వేతపత్రం. మీరు ఏ రక్షణ చేస్తున్నారు? ఎంతవరకు కూడా మీరు రక్షించగలుగుతున్నారు? అక్కడ సెక్యూరిటీ ఏమిటి? అక్కడ ఉండేటువంటి రథాలు కానీ, వస్తువులు కానీ, దేవుడి తాలూకా కైంకర్యాలు ఏవి ఉన్నాయి? ఇవన్నీ ఒక శ్వేతపత్రం ఇవ్వండి మాకు. కాబట్టి ఇంత దారుణాలు రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా చర్యలు లేదు. నిన్నగాక మన అంతర్వేది మర్చిపోకముందే రాత్రేమో విజయవాడ, మరి మొన్నేమో శ్రీకాళహస్తి. ఇలాగ రోజుకు ఒక దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ మా దేవాలయాలని నిర్దాక్షిణ్యంగా భక్తుల మనోభావాలని, హిందువుల తాలూకా సెంటిమెంట్ని దెబ్బ కొడుతూ ఒక అయోమయ వాతావరణాన్ని హిందువులపై క్రియేట్ చేస్తూ ఒక కుట్ర జరుగుతున్నదని మేము పదే పదే చెప్తూ ఉన్నాం. అనేక రకాలుగా మీడియా ముందు కూడా మేము చెప్పాం, అందరికీ కూడా ప్రభుత్వానికి, అయినా కూడా స్పందించడం లేదు. అంటే మా దేవాలయాలు ఎలాగ ధ్వంసం చేస్తున్నా,
మీరు చూస్తూ ఊరుకుంటారా? ఒక దేవాలయం మీద ఏమైనా చర్య జరిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి, తగు సంబంధించిన రక్షణ చర్యలు చేపట్టాలి. ఏదైనా మీరు చేశారా? ఎక్కడైనా ఒక దేవాలయాన్ని మళ్ళీ దొరకటం జరగకుండా ఆపగలుగుతున్నారా? మరి ఆపితే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మరి దీని వెనకాతలు ఎవరున్నారు? ఓ దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడరు, ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు కదా మీరు. ఇన్ని జరుగుతున్నా కూడా మీరు మాట్లాడరు. కాబట్టి మాట్లాడిన మంత్రి మీరు పనికిరాలని గతంలో చెప్పాము, రాజీనామా చేయమన్నాం, అయినా మీకు సిగ్గు లేదు, మీకు దైవం పట్ల విశ్వాసం లేదు, హిందువుల పట్ల అభిమానం కూడా లేదు. ఉంటే మీరు రాజీనామా చేసి ఉండేవారు. కాబట్టి రాష్ట్రంలో పని కట్టుకొని కేవలంగా మా హిందుత్వాన్ని టార్గెట్ చేశారు. కేవలం హిందువులు మాత్రమే, ఇతర మతాలు అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉన్నారు. వారి చర్చిలపైన మసీదులపైన ఎటువంటి దాడులు లేవు, మంచిదే, మేము అదే కోరుతున్నాం. మరి అటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం ఎందుకు హిందువులకు ఇవ్వలేకపోతుంది? హిందువులకు ఎందుకు ఆ రక్షణ చర్యలు చేపట్టలేకపోతుంది? హిందువులకు ఎందుకు ఈ వివక్ష? మేమేం పాపం చేశాం? ఏం తప్పు చేశాం? ఇలాగ పని కట్టుకునేటువంటి చర్యలు జరుగుతున్నా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు, ఏ అధికారి స్పందించడం లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజు 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 దేవాలయాలు, మేము అన్ని దేవాలయాలు కూడా ఇలాంటి దారుణంగా జరుగుతూ ఉంటే హిందువులు బాధపడరా? హిందువులు కన్నీరు మీకు కనిపించదా? హిందువులు ఆక్రమణలు మీకు వినబడడం లేదా? కేవలంగా మీరు మైనార్టీల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నదా? ఎంత దారుణం అండి. కాబట్టి రాష్ట్రంలో ఏమి జరుగుతుంది? దేవాలయాల పైన 5 కోట్ల హిందువులపైన దేవాలయాలని పూజించేటువంటి మనోభావాలతో ఉండే హిందువులపైన ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ఏమి చేస్తుంది? మాకు స్పష్టత ఇవ్వమని మేము పదే పదే కోరుతున్నాం, కానీ ఇంతవరకు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, పోలీస్ యంత్రాంగం పైన మాకు నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం ఉంటే ఇటువంటి దుశ్చర్యలు పదే పదే 15 నెలల నుండి నిరంతరంగా జరిగి ఉండేవి కాదు. ఒక సంఘటన జరిగిన వెంటనే తప్పులు సరిదిద్దేవారు, దోషులు పట్టుకునేవారు, మతి స్థిమితులు లేని వారని చెప్పేవారే కాదు. కాబట్టి ఈ విధంగా మతి స్థిమితులు లేని వారని చెబుతూ మా హిందువులు మతి స్థిమితులు లేని వారుగా చేస్తున్నారు. కాబట్టి దీని పట్ల మేము ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు మేము కోరుతున్నాం, విహెచ్పి వాళ్ళని కోరుతున్నాం. అయ్యా, కొన్ని కుట్రలు జరుగుతున్నాయి, మీరు మా అందరినీ కూడా అన్ని ధార్మిక సంఘాలని ఆర్ఎస్ఎస్ విహెచ్పి పెద్దలు కూర్చుని పెట్టండి. మీరు గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే హిందువులపై దుశ్చర్యలు ఆగే ఎక్కడ పరిణామాలు కానీ పరిస్థితులు మాకు కనిపించడం లేదు. కాబట్టి స్పష్టంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు దృష్టి సారించాలని. మరి నిన్న అంతర్వేది మేము వెళితే స్వామివారికి జరిగేటువంటి అపచారాన్ని చెప్పుకొని, స్వామి మమ్మల్ని క్షమించండి, మీ తరక రథాలు దగ్ధమయ్యాయి, అపచారాలు జరుగుతున్నాయి, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడండి, ప్రజలు క్షమించండి.